Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the fourth lecture in our MSF, Mathematical Stats and Foundation and Number Theory అంటారు కొంతమంది, కొంతమంది స్టాటిస్టికల్ ఫౌండేషన్ అంటారండి. ఇది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ జీసీడీ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనమే వాట్ ఈస్ ద డివిజన్ అల్గారిథమ్, వాట్ ఈస్ ద యూక్లిడియన్ అల్గారిథమ్ అండ్ హౌ టు ఫైండ్ ద జీసీడీ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్ చూసాము. ఈ రోజు వచ్చేసి ఫైండ్ ద జీసీడీ బై యూజింగ్ యూక్లిడియన్స్ అల్గారిథమ్. ఓకే, దీన్ని డివిజన్ అల్గారిథమ్ అని కూడా అంటాము. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలనంటే, జస్ట్ కన్సిడర్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ ఏ. ఓకే, ఇచ్చినటువంటి ఫస్ట్ వాల్యూని ఏమనుకుంటున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 123 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 36. ఆల్వేస్ హియర్ ద కండిషన్ ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయి ఉండాలి. ఓకే, ఏ విధంగా కనుక్కుంటారంటే దీనికి జీసీడీ మనకి రూల్ ఉంది, ట్యాబులర్ ఫామ్లో రాయొచ్చు, డివిజన్ ఫస్ట్ డివిజన్ చేయండి, దాన్ని ట్యాబులర్లో ఎలా రాయాలో నేను చెప్తాను. ఇక్కడ ఏ డివైడ్స్ బి, ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తాను, కన్సిడర్ ఏ. ఓకే, మనకి యూక్లిడియన్ అల్గారిథం ఏం చెప్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ వెన్ ఆర్ ఈజ్ ద రిమైండర్ దట్ బి ఈజ్ నథింగ్ బట్ ద జీసీడీ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అని అంటాం. ఎక్కడైతే మనకు రిమైండర్ ఆర్ వస్తుందో ఆ బి ప్లేస్ దట్ ఇండికేట్స్ దట్ ఈజ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, నౌ ఐ ఆమ్ గోయింగ్ టు కన్సిడర్ ఏ. ఏని ఏం తీసుకుంటున్నాను, 123. మీకు తెలియని వాళ్ళు ఫస్ట్ డివిజన్ ఎలా చేస్తారు, ఇక్కడ 36 దేంతో వెళ్తుందండి, 36 3 అంటే నాకు ఎంత వస్తుంది, 36 3 ఓకే 3 108 ఐ థింక్, ఓకే 108 వస్తుంది. ఓకే 36 3 దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ 13 14 15, వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ 15. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఏదైతే రిమైండర్ వచ్చిందో దిస్ ఈజ్ ద డివైజర్, ఓకే డివిడెండ్ అండ్ కోషెంట్. ఇప్పుడు ఈ వచ్చినటువంటి రిమైండర్తో దీని ముందున్నటువంటి ఏముంది మనకి ఇక్కడ డివైజర్ని అగైన్ వీఆర్ గోయింగ్ టు డివైడ్, 36ని నేను మళ్ళీ డివైడ్ చేస్తాను వచ్చిన రిమైండర్తో, అంటే 15 2 వాట్ 30, ఇక్కడ ఎంత వస్తుంది 6 వస్తుంది. అగైన్ దీని ముందున్నటువంటి ఏంటిది డివైజర్ 15, ఈ 15ని నేను 6తో డివైడ్ చేస్తాను వచ్చినటువంటి రిమైండర్తో, 6 2 12. ఓకే, దెన్ అగైన్ ఎక్కడి వరకు చేయాలి మేడం ఇది అంటే, టిల్ విల్ గెట్ ద రిమైండర్ విల్ బికమ్ టు 0, ఇక్కడ ఎంత వస్తుంది 3. నేను దాన్ని మళ్ళీ ముందున్నటువంటి క్వశ్చన్ డివైజర్ ఏంటి 6 దాంతో చేస్తాను, 3 2 6. చూడండి ఇక్కడ నాకు ఏమొచ్చింది రిమైండర్ 0, దెన్ స్టాప్ ద మెథడ్. ఇది నార్మల్ డివిజన్ ఫామ్. దీన్ని టాబులర్ ఫామ్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, వాట్ ఈజ్ అవర్ ఫామ్, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ని ఆ ఫామ్లో రాయాలి మనం. ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ, వాట్ ఈజ్ అవర్ ఏ హియర్, ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 123, ఓకే విచ్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నథింగ్ బట్ ద డివైజర్, క్యూ ఈజ్ నథింగ్ బట్ ద కోషెంట్, ఆర్ ఈజ్ ద రిమైండర్. ఇక్కడ ఇది బి అవుతుంది, ఎప్పుడైనా డివిజన్ చేసే డివైజర్ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ క్యూ. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి ఎవ్రీ స్టెప్కి. అప్పుడు బి ఏంటి, 36 ఇంటూ క్యూ, కోషెంట్ ఏంటి 3 ప్లస్ వాట్ ఈస్ ద రిమైండర్ 15, ఇది చేస్తే మనకి వాల్యూ వస్తుంది. క్లియర్, సేమ్ అగైన్ హియర్, ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టెప్లో, ఈ స్టెప్లో నాకు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఏదైతే మనం ఏం తీసుకుంటున్నాను, ఏ హియర్ ఇట్ ఈస్ ఏ ఈజ్ 123, దెన్ అగైన్ ఇక్కడ నాకు డివిడెండ్ ఏమవుతుంది, ఏ 36 అవుతుంది, అంటే 36 ఇట్ వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ, బీ దిస్ ఈజ్ బీ దిస్ ఈజ్ క్యూ దిస్ ఈజ్ ఆర్. ఓకే, అంటే ఏంటి 15 2 ప్లస్ ఆర్ ఈజ్ 6, అర్థమైంది కదా, ఈ విధంగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 36 అయిపోయింది కదా, దిస్ బి విల్ బికమ్ టు ఏ, దెన్ అగైన్ ఈ 15 విల్ బికమ్ టు ఏ, ఎందుకంటే ఇక్కడ ఉంది, ఓకే 15 డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఏమవుతుంది కోషెంట్ డివైజర్ 6 ఇంటూ కోషెంట్ 2 ప్లస్ రిమైండర్ ఇస్ వాట్ 3, దెన్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 6ని డివైడ్ చేస్తా, 6 విల్ బికమ్ ఏ, 6 ఇక్కడికి వస్తుంది, ఏముంటుంది నాకు డివైజర్ ఇంటూ కోషెంట్
ప్లస్ రిమైండర్. ఓకే, ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద జీసీడి, బి ఈజ్ ద జీసీడి ఆఫ్ దీస్ టూ వాల్యూస్. ఫైనల్ బి ఎలా తీసుకుంటాం? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇక్కడ బి ప్లస్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత? 3. అంటే నాకు జీసీడి ఏమొస్తుంది నాకు ఇక్కడ? దేర్ ఫోర్ జీసీడి ఆఫ్ 123 అండ్ 36 ఈజ్ వాట్? 3. ఆన్సర్ ఎంత వచ్చింది? జీసీడి ఆఫ్ ఈ విధంగా. దీన్ని టాబులర్ ఫామ్లో చూడండి బేటా, వన్ సెకండ్. టాబులర్ ఫామ్లో ఎలా రాస్తానంటే, మనం చేసింది జస్ట్ ఎలా రాస్తాను టాబులర్ ఫామ్లో, ఫస్ట్ క్యూ రాయండి, క్యూ, దెన్ అగైన్ ఏ బి ఆర్. క్యూ అంటే వాట్ ఆర్ ద క్వశ్చన్? 3 2 2 2, 3 2 2 2. ఏ అంటే వేడిని డివైడ్ చేసాం, 123 36 15 6, 123 36 15 6. తర్వాత బి డివైజర్స్, 36 15 6 3, 36 15 6 3. నెక్స్ట్ రిమైండర్స్, వాట్ ఆర్ ద రిమైండర్స్? 15 6 3 0, 15 6 3 0. చూడండి ఇది ఎలా ఉంది, ఎలా ఉంది చూడండి. ఇక్కడ సేమ్ వస్తుంది, ఇక్కడ సేమ్, దెన్ అప్పుడు ఇది సేమ్ వస్తుంది, ఇవి సేమ్ వస్తుంది. అర్థమైందా? దిస్ ఇస్ ద టాబులర్ ఫామ్. ఓకే, మీరు ఒకసారి డివిజన్ చేయడం రాస్తే, డివిజన్ నుంచి మనం యూక్లిడియన్ ఏ ఈక్వల్ టు బీక్యూ ఆర్ ఫార్మాట్లో రాయొచ్చు, అండ్ లాంగ్ క్వశ్చన్కి ఇస్తే దిస్ ఇస్ ద టాబులర్ ఫామ్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ వన్స్, ఇది ఇది ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి ఉన్నప్పుడు, మరి ఏ లెస్ దెన్ బి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది మొన్న ప్రీవియస్, దీని ముందున్నటువంటి 2022 ఐ థింక్ సెప్టెంబర్లో అడిగారండి. నెక్స్ట్ ప్రాబ్లం అదేంటంటే ఏ లెస్ దెన్ బి, అది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను, జస్ట్ నోట్ డౌన్. ఇది ఏ గ్రేటర్ దెన్ బి కదా, ఏ లెస్ దెన్ బి ఉంటే ఏంటి నేను ఇప్పుడు చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి ఈ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ జీసీడి ఆఫ్ 4575 బై యూక్లిడియన్ అల్గారిథం. ఇది మీకు సెప్టెంబర్ 2022 అండ్ సప్లిమెంటరీ ఎంఎస్ఎఫ్ ఎగ్జామ్లో అడిగారు. 7 మార్క్స్కి 2 బిట్స్ ఇచ్చారు, దిస్ ఇస్ 3 to 4 మార్క్స్కి ఇచ్చారు. దీన్ని ఎలా చేయాలంటే మనకి తెలుసు ఏంటిది, ఏ మస్ట్ బి గ్రేటర్ దెన్ బి అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏమిచ్చారు, ఏ ఈజ్ 45 అండ్ బి ఈజ్ 75, ఏ లెస్ దెన్ బి ఉంది. అలా అని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సింపుల్. ఇలా లెస్ దెన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేసుకోండి, ఏ ప్లేస్లో ఏలోనే ఉంచండి, బీని బీలోనే ఉంచండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, కన్సిడర్ 45 హియర్, 75ని 1తో వెళ్ళదు కాబట్టి 75 జీరోస్ 0, ఇలా తీసుకోవాలి. 45 ఉంటుంది కదా. ఇప్పుడు దెన్ అగైన్ వాట్ ఈస్ ద దీన్ని డివైడ్ చేయాలి, 45 వన్స్ 45, ఎంత ఉంటుంది మనకి 30 రిమైండర్. ఇప్పుడు ఈ 30ని 45 డివైడ్ చేస్తుంది, 30 వన్స్ 30, ఎంత ఉంటుంది 15. ఈ 15 13 డివైడ్ చేస్తుంది, 15 టూస్ 30, ఫైనల్గా వచ్చింది అంటే నాకు రిమైండర్ 0. దీన్ని నేను యూక్లిడియన్ అల్గారిథంలో ఎలా రాస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఏ హియర్? ఏ ఈజ్ 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. B is nothing but divisor, Q is 0, remainder is 45. అంటే ఏంటిది, 75 ఇంటూ 0 ప్లస్ 45, ఈక్వల్ అయ్యే కదా, ఇది 0 45. ఈ విధంగా మీరు లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు టెన్షన్ పడద్దు, మనం 75 వన్స్ అనే చూడాలి కదా అనుకోవద్దు, 75 జీరోతో స్టార్ట్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ అగైన్ వాట్ ఈజ్ అవర్ ఏ హియర్, 75. ఇక్కడ 75 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డివైజర్ ఇంటూ కోషెంట్ విత్ రిమైండర్, అంటే బీక్యూఆర్ 45 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 75. దెన్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ, ఇక్కడ ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏంటిది, 45 ఈక్వల్ టు బి 30 ఇంటూ 1 ప్లస్ ఆర్, అంతే కదా.
అగైన్ మళ్ళీ దేని ఈక్వల్ టు రాయాలి మనం 30, విచ్ ఇస్ ఈక్వల్ టు అప్పుడు ఇది ఏమవుతుంది బీక్యూఆర్. ఆర్ అంటే ఎంత? 0. ఇప్పుడు చెప్పండి బి ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్ ఆర్. ఎప్పుడైతే మనకు రిమైండర్ 0 వచ్చిందో ఇన్ దాట్ అవర్ బి ఈజ్ నథింగ్ బట్ వాట్? జీసీడి. దేర్ ఫోర్ హియర్ వాట్ ఈస్ ద జీసీడి? జీసీడి ఆఫ్ 45 and 75 ఈజ్ వాట్? 15. ఓకే క్లియర్. దీన్ని మీరు 75, 45 తీసుకొని ట్రై చేయండి, ఎంత వస్తుందో నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ట్యాబులర్ ఫామ్లో ఎలా రాస్తాను? ఎలా రాయాలండి ట్యాబులర్ ఫామ్? QABR. క్వశ్చన్స్ ఏమొచ్చాయి? 0112. ఏ వాల్యూస్ అంటే 45, 75, 45, 30. బి వాల్యూస్ 75, 45 డివైజర్స్. బి వాల్యూస్ అంటే 30, 15. రిమైండర్స్. ఓకే క్వశ్చన్స్ రాసాను. రిమైండర్స్ అంటే 45. నో. బి వాల్యూస్ అంటే ఏం రాసాను? ఓకే డన్. రిమైండర్ ఫస్ట్ రిమైండర్ 45, సెకండ్ రిమైండర్ 30, థర్డ్ రిమైండర్ 15, లాస్ట్ రిమైండర్ 0. చూడండి ఇవి మ్యాచ్ అవుతున్నాయి కదా. ఇవి దిస్ ఈజ్ ద టాబులర్ ఫామ్. ఎక్కడైతే మనకి 0 వచ్చిందో దాని ముందున్నటువంటి వాల్యూ దిస్ ఈజ్ అవర్ జీసీడి ఆఫ్ ద గివెన్ వాల్యూస్. ఈ విధంగా చేయాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఇప్పటివరకు చూసారా నార్మల్ జీసీడీ ఎలాగ అనుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుండి జీసీడీ ఎలాగ అనుకున్నాం అనేది దీని ముందు వీడియోలో చెప్పాను. ఇది యూక్లిడియల్ అల్గారిథం లేదా దీన్ని డివిజన్ అల్గారిథం యూస్ చేసి గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ కనుక్కోండి అంటే ఈ విధంగా చేయాలి. ఓకే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లైక్ కమెంట్ షేర్ కంపల్సరీ. నా ఛానల్కి వెళ్ళి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీరు నేను పెట్టినటువంటి రెగ్యులర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.